ఈ కోటి రుద్రాక్షల కార్యక్రమానికి సంకల్పం చేసి ప్రత్యేకించి నేపాల్ నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో సుమారు కోటి 10 లక్షల రుద్రాక్షలను సేకరించి వాటిని బాబావారికి అలంకరించడానికి యోగ్యంగా తయారు చేసి పెద్దల యొక్క ఆశీస్సులతో ఈనాడు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వామివారి యొక్క కర కమలాల మీదుగా ఈ రుద్రాక్ష అభిషేకం నిర్వహించడం అత్యంత ముదావహం. నమస్కారం. ఈ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరగటానికి కారణం పూజ్యులు పెద్దలు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు మన ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టడం అని అనంతరం ప్రజానీకం యావత్తు కూడా ఇక్కడికి రావటం, వారిని దర్శించుకునేటువంటి భాగ్యం కలగ ఇస్తేటువంటి పద్ధతి రావటం, ముఖ్యంగా బాబావారి పైన ఉండేటువంటి గౌరవం అనే చెప్పాలా, మన మీద ఉండేటువంటి గౌరవం అనేటువంటిది చెప్పి తీరాలి. స్వామివారు చాతుర్మాస దీక్షలో ఉండగా రిషికేశ్లో నేను గదల శ్రీనివాస్ గారు అక్కడికి వెళ్ళి స్వామి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తలపెడుతున్నాం, మీరు దానికి ఓకే అంటే కనుక దాన్ని ముందుకు వెళ్తాను అనేటువంటి చెప్పడం జరిగింది. ఆనాడు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రకారంగానే కోటి రుద్రాక్షలు సేకరించాలనేటువంటి సంకల్పంతో వారిచ్చినటువంటి సంకల్పాన్ని మేము తీసుకుని ఆ సంకల్పాన్ని ఆనాటి నుంచే బిగించేసి నేపాల్ దేశానికి మేమందరం కూడా ట్రూప్గా వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండేటువంటి పచ్చి రుద్రాక్షలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఎండబెట్టి ప్రాసెసింగ్ ఇచ్చేసి హోల్స్ చేసి ఒక ఇండస్ట్రీ మోడల్లో ఇక్కడ తయారు చేయడానికి కారణం స్వామివారు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి అనేటువంటిది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ ఇక్కడ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు, అదేవిధంగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఇక్కడికి రావడానికి గల కారణం ఒకటే, ఇంత పెద్ద కార్యక్రమం నన్నడూ కూడా జరగనటువంటి పద్ధతిలో జరిగింది జరుగుతుంది అనేటువంటి దాంతో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా కూడా విచ్చేసినటువంటి స్వామివారికి స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా రావాల్సి ఉంది, వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఎన్నడైనా కానీ కూడా ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి ఏం కావాలి అనేటువంటి అడిగేటువంటి అంత మహానుభావుడు నేను ఎవరినైతే కూడా ఇక్కడ ఎక్కడా కూడా స్వామీజీల్లో అటువంటి వారినైతేనైతే చూడలా. అది అవుతుందా లేదా అనేది వెంటనే కూడా చెప్పడం అనేది జరిగిందంటే ఇది శారదాపీఠానికి దక్కేటువంటి బ్రహ్మాండమైనటువంటి అనుభూతి అనేటువంటి చెప్పాలి. మా బోటి వాళ్ళు ఫోన్ చేస్తేనే తీసేటువంటి దానికి అని అంటే తీసిన తర్వాత ఆ పని అవుతుందా లేదా అనేటువంటి కూడా చెప్పేటువంటిది ఉన్నారు. వారు పెద్ద స్వామి గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. బాధా ధూళిని ఆయన నన్ను గుండెలకు ఎత్తుక్కున్నారు. ఈ జన్మకి ఇది చాలు. నేను భారతదేశంలో ఎంతోమంది వేలాది మంది స్వాముల్ని ప్రత్యక్షంగానో టీవీల్లోనూ చూస్తూ ఉన్నా, అన్ని వేల మంది స్వాములకి స్వరూపానంద స్వామికి ఒక తేడా ఉంది. ఎందరో స్వాములు స్వరూపానంద స్వామి మాత్రం ప్రజల మధ్యనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. నేను చాలామంది స్వాముల్ని ప్రత్యక్షంగా కళ్ళారా చూశా, కానీ ఈయన స్వామి కళ్ళు తేజస్సు అజరామరం. నేను కాలం ఉన్నంత కాలం కాకపోయినా బ్రతికున్నంత కాలం ఈ స్వామి భక్తుండే. నమస్కారం. మహాస్వామి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చరణాల విందారికి నమస్కరిస్తూ 1991 నుంచి మా పెదనాన్నగారు ద్రోణందాస్ సత్యనారాయణ గారు నన్ను వేలు పట్టుకుని స్వామివారి దగ్గర తీసుకెళ్ళి స్వామివారు నాకు పరిచయం చేశారు. స్వామివారు ఋషికేశ్లో, హరిద్వార్లో, ఉత్తరాఖండ్లో అనేక చోట్ల తపస్సు చేసి తర్వాత ద్రోణందాస్ సత్యనారాయణ గారి కోరిక మీదకు శారదాపీఠం చిరముశ్రీవాడలో స్వామివారు అక్కడే ఉంటూ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సాంప్రదాయంలో రాజశ్యామలాదేవి, అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వనదుర్గ, శ్రీ ఆంజనేయ స్వామి, అనేక మంది దేవతల సముదాయంగా ఉన్నటువంటి శారదాపీఠంలో
రాజశ్యామలకి నిత్యము పీఠార్చన చేస్తూ ప్రజలందరూ బాగుండాలని కోరుకునేటువంటి స్వామి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి. ఎంత పుణ్యమో ఆవును పూజిస్తే, ఎంత భాగ్యమో గోవును సేవిస్తే, పిల్ల పాపల బ్రతుకులు చల్లగుంటవి, ఇల్లు వాకిరి సిరితో పచ్చగుంటవి. ఎంత పుణ్యమో ఆవును పూజిస్తే, ఎంత భాగ్యమో గోవును సేవిస్తే. మన ఇంటి ముందే వెళ్తుంది ఆవు, దాని విలువ మనకి తెలీదు. ఆవు గురించి వేదాల్లో ఏం చెప్పారంటే, ఆవు కాళ్ళు నాలుగు, నాలుగు వేదాలు, ఆవు కళ్ళు రెండు, ఆ సూర్య చంద్రులు, పురుషార్థాలకు మూలం గోవు కదా, దురితాలకు దూరం ఆవు కదా, దురితాలకు దూరం ఆవు కదా. ఆవులోన కొలువుండిరి దేవతలు, అందుకోసమే ఆవుకు హారతులు. ఎంత పుణ్యమో ఆవును పూజిస్తే. ఈ చరణం వినండి. గోమూత్రంలో ఉన్నది గంగాదేవి, గోమయమే నేనన్నది లక్ష్మీదేవి. ఆవు నేయి లేనిదే యజ్ఞం లేదు, గోవు లేనిదే కృష్ణుని గానం లేదు, గోవు లేనిదే కృష్ణుని గానం లేదు. ఆవే కద విశ్వానికి పాలిచ్చే తల్లి, ఆవే కద విశ్వానికి పాలిచ్చే తల్లి. ఆరోగ్యం పొందండిక ఆవుకు ప్రణమిల్లి. ఎంత పుణ్యమో ఆవును పూజిస్తే, ఎంత భాగ్యమో గోవును సేవిస్తే. ఇది కోటి జన్మల పుణ్యఫలం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాల్ని మనం విట్నెస్ చేయగలం. బాబా గారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు మనకి వస్తాయి. మనకి సంకల్పం ఉంటే, స్వామీజీ ఆశీర్వచనం ఉంటే అడుగు ముందుకు పడుద్ది. అడుగు వేయండి ముందు. అడుగు వేస్తే ఆ తర్వాత ఉన్నడుగు వెనుకుండిపోదు కదా, ఆ అడుగు ముందుకు పడుతుంది. మళ్ళీ గౌతమరెడ్డి ఆ విశ్వాసాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. కాబట్టి నేను గౌతమ్కి ఫర్ ఎవర్ వాట్ ఐఎమ్ అడ్వైజింగ్ హిమ్, యు కీప్ ఇట్ అప్ గోయింగ్ ఆన్, యు స్టార్ట్ మెనీ ఆఫ్ అదర్ డివోషనల్ ప్రోగ్రామ్స్. ఖచ్చితంగా సమాజంలో భక్తి తత్వం ఉంది. అయితే ఆ భక్తి తత్వాన్ని, దైవతత్వాన్ని మనం ఇంజెక్ట్ చేయటంలో, పెనిట్రేట్ చేయటంలో మనం ఎక్కడో వైఫల్యం చెందుతున్నాం. ఈరోజు స్వామీజీ ఇక్కడ వచ్చి హాజరైనారంటేనే ఇక్కడ ఒక గొప్ప విశేషం మనం చూస్తున్నాం. మనం ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రంగ చరిత్రలో ఒక మహాపర్వదినం ఈ కోటి రుద్రాక్షల కార్యక్రమం. మన తమ్మినేని సీతారాం గారు అన్నట్టు కోటి జన్మల పుణ్యం ఉంటేనే కోటి రుద్రాక్షల కార్యక్రమంలో పాల్గొంటాం. విష్ణుతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం, శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం, సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః. ఈరోజు ఇక్కడికి మేము రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా కార్యక్రమాలకి వెళ్ళడానికి ఇష్టము లేని మా మనస్తత్వానికి మా గజల శ్రీనివాసు గౌతమ రెడ్డి వాళ్ళ కోరిక మేరకు ఇక్కడికి రావడము, ఇంత గొప్ప కార్యక్రమం, ఈ కార్యక్రమంలో పాల్గొనడము చాలా ఆనందంగా ఉంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, నదులు, తీర్థాలు, దేవాలయాలు,
మహామహా పుణ్య క్షేత్రాలతో విరాజిల్లుతున్న ఏకైక భూమి ఏది అంటే మన భారత భూమి. నిజం చెప్పాలి అంటే భూమి మాతృవంటే ఏమిటి తెలియని అనాగరికమైన ఇతర దేశాలకి గురుస్థానం యొక్క ఉన్నత స్థాయిని తెలియజేసే ఏకైక భూమి మన భారత భూమి. భారతదేశంలో సనాతన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఎన్ని మతాలు వచ్చినా వాళ్ళకి జరగని పని అది. అటువంటి గురువుల యొక్క అనుగ్రహం పొందిన దేశం మన దేశం. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఎంతోమంది ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే కులాలతో మతాలతో వర్గాలతో వైష్ణవము శైవము భేదాలతో వివాదాస్పదంగా ఉన్న ఈ భారతదేశంలో పశువులు పక్షులు మనుషులు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సర్వము ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మకి కులం లేదు మతం లేదు వర్గం లేదు జాతి లేదని చెప్పే ఏకైక దేశము ఏకైక గురువు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. తర్వాత ఎంతమంది గురువులు వచ్చినా గురువులందరూ ఆ తత్వాన్ని బోధిస్తూనే అవధూతలయ్యారు బాబాలయ్యారు మహాత్ములయ్యారు యోగులయ్యారు. ఆది మూలం ఎవరు అంటే ఆది శంకరాచార్యులు వారు మాత్రమే. దేవతల కంట దేవుళ్ళ కంట గురువు చాలా గొప్పవాడు, మాట్లాడి మన జీవితాన్ని మార్చేవాడు, మాట్లాడి మన జీవితానికి ఒక సాధన ఒక మార్గదర్శిగా ఉండేవాడు. ఋషికేశులో మేము చాతుర్మాస్య దీక్షలో ఉన్నప్పుడు గౌతమ రెడ్డితో ఒక్క మాట చెబితే ఈ రుద్రాక్షుడు తీసుకురావడం ఎంత కష్టమైంది అంటే నేపాల్లో 4 లారీల ద్వారా నేపాల్ నుంచి విజయవాడ రావడానికి ప్రయాణం సాగుతూ ఉంటే గురుసేవ గురుభక్తిలో పాల్గొనడమే మరి మహాపుణ్యం. ఎప్పుడూ టీవీలకి అతికిపోయే మనము, ఎప్పుడూ రాజకీయాల్లో కుట్టుమట్టాడుతున్న మనము, ఎప్పుడూ జీవితంలో ఎలా బ్రతకాలి అనే దాన్ని మంచి చెడు అని చూడకుండా జీవించే మనము, ఇంతమంది జనాల్లో భగవంతుడు ఏరినట్లు ఈ ఇంతమంది భక్తులు ఇక్కడికి వచ్చారు అంటే నిజంగా మీ పుణ్యం. జీవితాంతం మర్చిపోలేనంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మాతో పాటు మీరు కూడా పాల్గొన్నట్లు చేసి మీ అందరికీ పుణ్యబలాన్ని ఇచ్చిన వీళ్ళందరికీ పరిపూర్ణమైన శ్రీ శారదాస్వరూప రాజశ్యాముల అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాం. నారాయణ ఆశీర్వచనం.